वेलकम बैक वरंगल रेलवे स्टेशन प्रयाणीक प्रमादं तप्पिंदी रेलवे स्टेशन प्लाटफॉर्म नंबर 1 पै रेकुलु कूली मुग्गुर की तीव्र गायालय रेलवे स्टेशन लो सुमारु 2 गंटल प्रांतं लो भवनं पै उन्ना सिंथेटिक वाटर टैंक ब्लास्ट अयि रेकुल मीद पड़डंतो प्रयाणीकुल पै वाटर पोयडंतो कोट्टुकुपोयि रेलवे ट्राक पड्डारु गायपड़िन वारिनि वरंगल एंजीएम कु तरलिंचारु मिम्मेल्ल कोट्टा चूस्तुन्नो वरंगल रेलवे स्टेशन प्रयाणीक प्रमादं तप्पिंदी रेलवे स्टेशन प्लाटफॉर्म नंबर 1 पै रेकुलु कूली मुग्गुरु की तीव्र गायालये रेलवे स्टेशन सुमारु 2 गंटल प्रांतंलो भवनंपै उन्न सिंथेटिक वाटर टैंक ब्लास्ट अयि रेकुल मीद पड़डंतो प्रयाणीकुलपै वाटर पोयडंतो कोट्टुकुपोयायि रेलवे ट्राक मीद पड्डारु गायपड़िन वारिनि वरंगल एंजीएम कु तरलिंचारु इक इदे विषयंपै मरिंत समाचारं मा प्रतिनिधि श्रीधर अंदिस्तारु श्रीधर चेप्पंडि पूर्ति डीटेल्स एंटि కవితమ ఈ రోజు ఉదయమే వరంగల్ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు ఉదయం రైళ్ల కోసం వెళ్తున్న ప్రయాణికులు అక్కడ ఉండగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఒకేసారి పైన ఉన్న ట్యాంక్ కూలిపోయింది ట్యాంక్ కూలిపోవడంతో ట్యాంక్ కింద ఉన్న రేకుల మీద ట్యాంక్ పడడం వల్ల కొన్ని వాటర్ మాత్రమే కింద పడ్డాయి రేకులు కిందికి ఒరగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని వెంటనే ఎంజీఎం ఆసుపత్రి తరలించారు ఒకవేళ ఆ ట్యాంక్ కనుక రేకులు కనుక లేకపోయినట్లయితే మరీ ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉండేది మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది అయితే మొత్తానికి రైల్వే స్టేషన్ సంబంధించిన గత కొద్ది కాలంగా రైల్వే మరమ్మతులు చేస్తున్నారు ఈ మరమ్మతుల నేపథ్యంలో ఈ ట్యాంకును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే పూర్తిగా దాన్ని పట్టుకట్టి కనుక ముందే తొలగిస్తే ఈ ప్రమాదం తప్పేదని చెప్పచ్చు ఎందుకంటే రైల్వే శాఖ యొక్క నిర్లక్ష్య ధోరణి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ట్యాంక్ ఒకేసారి కూలిపోవడం ఎందుకంటే నిత్యం వరంగల్ రైల్వే స్టేషన్ అనేది దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలిపే రైల్వే స్టేషన్ నిత్యం స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 2 లో దాదాపు వందలాది మంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఒకవేళ ట్యాంక్ కనుక డైరెక్ట్ కూలినట్లయితే కింద ఉన్న ప్లాట్ఫామ్ లో ఉన్న చాలా మంది కూడా తీవ్రమైన పరిస్థితి ఉండేది వాళ్ళ మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు ఇటువంటి ప్రవస్థ పాత్ర సంబంధించిన కూలిపోయే వాటిని ముందుగానే తీసేస్తే ఇటువంటి ప్రమాదం జరిగాయని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు అయితే ముగ్గురు పరిస్థితుల్లో ముగ్గురులో ఎంజీఎం చికిత్స పొందుతున్నారు అందులో ఒక్కరి పరిస్థితి మాత్రమే విషమంగా ఉందని చెప్తున్నారు మిగతా ఇద్దరిని ఇద్దరు పరిస్థితి మాత్రం మంచిగానే ఉందని డాక్టర్ చెప్తున్నారు గౌతమి ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీధర్